ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హొసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప దీవెన నా ప్రభు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట ఒక చక్కటి విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఒకసారి రాజైన సౌలుతో దావీదు పలికిన అమూల్యమైన మాట సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయం 15 వాక్యంలో మనం చదివినప్పుడు మనకు ఒక ఆశ్చర్యం కలుగుతుందండి. చూడండి, ఆ మాట నేను చదువుతాను. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. పురిలారా, చూడండి, దావీదు ఏది కూడా చాలా సుస్పష్టంగా మాట్లాడిన మాటలు మనం చూస్తామండి. ఆయనకు ఒక మంచి అవగాహన ఉంది. ఆ అవగాహనతో కూడిన మాటలు మనం ఈ లేఖనాల్లో మనం గమనిస్తామండి. చూడండి, ఒక శత్రువుగా మార్చబడిన సౌలును గూర్చి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే మనం శత్రువుతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతాం? అతనికి గౌరవం ఇచ్చి, అతనికి మర్యాద పూర్వకంగా అలా మాట్లాడతామండి, మాట్లాడం. కానీ దావీదు పలుసార్లు సౌలుతో మాట్లాడేటప్పుడు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవం ఏంటంటే, ఒక యజమానిగా అనుకొని, ఒక నాయకునిగా ఎంచుకొని, యెహోవా చేత ఇతడు అభిషేకించబడిన వాడు అనే భావనతోనే దావీదు సౌలుతో మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, దేవుడు నీకును నాకును న్యాయాధిపతిగా మధ్యవర్తిగా ఉండి ఆ న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చునుగాక అంటూ ఆయనే ఈ సంగతిని విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము పడకుండా ఆయన నన్ను తప్పిస్తాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, నన్ను నిర్దోషిగా ఆయన ఎంచుతాడు అనే మాట. ప్రిలారా, ఒక్కసారి కాదు, ఒకటి కాదు, సౌలు పలుమార్లు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడండి. పలుమార్లు సౌలు దావీదుని హతం చేయాలని కంకణం కట్టాడండి. అది తెలిసినప్పటికీ నీకు కూడా ఈ సౌలు భారు నుండి నేను ఎలా విడిపించబడాలి, ఇతన్ని కూడా నేను మట్టు చేసేస్తే, ఇతన్ని కనుక నేను చంపేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని ఏనాడు అనుకోలేదండి. ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభువు ఈ వ్యాజ్యమందు ఆయన కలుగు చేసుకొని నన్ను రక్షిస్తాడు. మీరు సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోనే 22వ అధ్యాయం 2-3 వాక్యాల్లో కూడా ఈ మాటలు మనం చూస్తామండి. చూడండి, ఆ మాటలు కూడా నేను చదువుతాను. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే. నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. చూసారండి, ఇక్కడ ఒక్క మాట కాదు, నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా రక్షణ శృంగము, నా ఆశ్రయస్థానము, నా రక్షకుడు, బలత్కారుల చేతిలో నుండి నన్ను విడిపించువాడు, ఎన్ని మాటలు చెప్పాడు చూడండి. అంటే ఆయన మనసు అంత స్థిరంగా ఉందండి. బలము కలిగిన వారి చేతిలో నుండి అయినా, బలత్కారుల చేతిలో నుండి అయినా, ఆయన నన్ను తప్పిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు అనే ఒక మంచి పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత బ్రతుకుల్లో కూడా ఇలాంటి మంచి అవగాహన మనకు కలిగినప్పుడే మనం స్థిరంగా ఉండగలుగుతామండి, ధైర్యంగా బ్రతకగలుగుతామండి. ప్రభు మీద ఆనుకొని సంతోష సమాధానాలతో మనం ముందుకి కొనసాగగలుగుతామండి. ఎప్పుడు అంటే ఆయన మీద మనకు ఒక మంచి అవగాహన, ఆయన ఎవరు, ఆయన మనకేం చేస్తాడు,
ఆయన మనకు ఎలాంటి విడుదల ప్రసాదిస్తాడు, మన బ్రతుకులలో ఎలా విమోచకుడై నిలిచి ఉంటాడనే పూర్ణమైన విశ్వాసం మనకు కలగాలి. ఎందుకు ఈ మాటలు దావీదు ఇంత అనుభవపూర్వకంగా చెప్తున్నాడంటే, మీరు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17:37 ఇలా రాయబడి ఉందండి, నేను చదువుతున్న నా మాటల్ని. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటు యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీను చేతుల నుండి కూడాను నన్ను విడిపించననియు చెప్పెను. ప్రియులారా చూడండి, వాక్యంలో గొలియాతు సవాలు చేస్తున్నాడండి. ఇశ్రాయేలీలు గడగడలాడిపోతున్నారు. ఈ శత్రువైన గొలియాతును ఎలా చంపాలి, ఎలా హతం చేయాలన్న ఆలోచనల మీద వాళ్ళు మరి కుంగిపోయి ఉన్నారండి. ఆ సందర్భంలో దావీదు అంటాడు, నా దేవుడు నన్ను సింహము నోటు నుండి, ఎలుగుబంటు నోటు నుండి నన్ను రక్షించాడు ఆయన, నన్ను తప్పించాడు ఆయన. ఇదిగో ఈ ఫిలిస్తీనుడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీనుని కూడా వాటిలో ఒకనిగా చేసేస్తాడు, నాకు ప్రభు జయమిస్తాడు, నేను వెళ్తాను అని సౌలు దగ్గర అతడు నిలబడతాడండి. పిల్లరా, సింహం అనేది ఒక క్రూరమైన మృగం. కనికరము, దయ, వాత్సల్యము, ప్రేమ ఇలాంటివి ఏమి ఉండదండి మృగానికి. సింహం అనగానే మన గుండెల్లో భయం ప్రారంభమవుతుంది. అయితే దావీదు చూడండి, ఎలాంటి వాటి చేతిలో నుండి తప్పించబడ్డాడు అని అంటే, క్రూరమైన వాటి చేతిలో నుండి తప్పించబడ్డాడండి. ఎలుగుబంటైనా సింహమైనా చీల్చి చండాడుతాయి. అలాంటి క్రూరమైన వాటి చేతుల్లో నుండి నా దేవుడు నన్ను విడిపించాడు అంటాడు. నిజమే, ఈరోజున మన ఎదుట నిలిచిన పరిస్థితులే కానీ, ఈరోజున మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు ఎదురయ్యే పోరాటాలు కానీ ఎలాంటివంటే, దయ కలిగి, ప్రేమ కలిగి, వాత్సల్యం కలిగి మనల్ని దాటుకుని వెళ్ళేవి కావు, క్రూరమైనవి. నా ప్రియమైన సహోదరులరా, వాటి చేతుల్లో నుండి ఎవడు కూడా మనల్ని విడిపించలేని పరిస్థితి, ఆ క్రూరమైనటువంటి జంతువుల చేతుల్లో నుండి, ఆ క్రూరమైన మనస్తత్వం కలిగిన వాటిలో నుండి మనల్ని ఎవరు కూడా తప్పించలేని పరిస్థితి. కానీ ఒకటి, దావీదుకు ఒక విశ్వాసం ఉంది, అదేంటంటే ఆయన నాకు రక్షకుడు, ఆయన నాకు విమోచకుడు, బలత్కారుల చేతుల్లో నుండి, బలము కలిగిన వాటి చేతుల్లో నుండి ఆయన నన్ను రక్షిస్తాడు, ఎందుకంటే ఆయన నాకు రక్షకుడు గనుక. అందుకే దేవుడు ఆ క్రూరమైన వాటి చేతుల్లో నుండి విడిపించాడండి, తప్పించాడండి. అంత మాత్రమే కాదు, సవాలు విసురుతున్న శత్రువైన గోలియా చేతిలో నుంచి కూడా దేవుడు ఆశ్చర్యకరంగా విడిపించాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి క్రూరమైనవి మన ఎదుట నిలిచినప్పటికీ కూడా, ఎలాంటి హానికరమైనవి మన ఎదుట నిలిచినప్పటికీ కూడా, మనల్ని మృంగివేసేవి, మనల్ని కృంగదీసేవి, మనల్ని ఈడ్చుకొని వెళ్ళాలని కంకణం కట్టినటువంటి స్థితిగతుల మధ్యలో ఆయన మనకు రక్షకుడై ఉంటాడు, ఆయన మనకు విమోచకుడై ఉంటాడు, ఆయన మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఎందుకంటే మనము కూడా, నా కోట, నా కొండ, నా ఆశ్రయము, నా ఆశ్రయ స్థానము నీవేనని ఆయన మీద ఆనుకుంటున్నప్పుడు ఆయన ఎంత మాత్రం మనం విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మనకు రక్షకుడై, అదిగో క్రూరమైన సింహము, ఎలుగుబంటు చేతుల నుండి ఆనాడు దావీదును విడిపించిన దేవుడు ఈనాడు క్రూరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నుంచి మన ప్రభువు మనలను తప్పించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన విమోచకుడండి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మనం చదువుతామండి. అదేంటంటే పరిశుద్ధులైన పౌలు కొరింథి సంఘానికి వ్రాసిన 2:10 మనం గమనించినప్పుడు, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందును తప్పించును, స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఆనాడు దావీదు పలకడం మాత్రమే కాదు, కొత్త నిబంధన భక్తుడైన పరిశుద్ధుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు, మన దేవుడు క్రూరమైన గొప్ప మరణము నుండి, చూసారండి, గొప్ప మరణము నుండి ఆయన మమ్మల్ని విడిపించాడు. విడిపించాడు మాత్రమే కాదు, ఇంకనూ విడిపించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు అంటాడు. నిజమే,
నా ప్రియులారా, గత దినములలో రక్షించిన దేవుడు, గత దినములలో కాపాడిన దేవుడు, మరణ బంధకాలలో నుండి, మరణ పాశ్చములో నుండి మనల్ని విడిపించి రక్షించి కాపాడిన ఆ శక్తి కలిగిన దేవుడు ఆనాడు మాత్రమే కాదు, రాబో దినములలో కూడా. మనకు ఒక ఆందోళన ఉంటుంది రాబో దినములలో ఏం జరుగుతుందోనని, కానీ మనం రాబో దినముల కంటే కూడా గత దినములలో ప్రభు మనకు చేసిన ఆశ్చర్యమైన అద్భుతాలు చూసినప్పుడు, ఎలా ఆశ్చర్యకరముగా ఆయన మనల్ని తప్పించుకుంటూ వచ్చాడు, ఎలా ఆశ్చర్యకరముగా రక్షించుకుంటూ వచ్చాడు, మరణ పాశ్చములో నుండి ఆయన ఎలా మనల్ని రక్షించి తప్పించుకుంటూ వచ్చాడో తలంచుకుంటే ప్రియులరా, ఆనాడు దైవజనుడు పౌలు చెప్పినట్లు గతంలో చేశాడు, ఆయన ఇంకను మమ్మల్ని తప్పించుటకు శక్తి గలవాడు అని ఆయన సాక్ష్యం చెప్తాడు. నిజమే, ఈరోజు మరణం ఏ వాకిట్లో నిలిచి ఉందో మనకు తెలియట్లేదు, మరణం ఏ ద్వారంలో నుంచి కబలిస్తుందో మనకు తెలియట్లేదు. అయితే ఒకటి, మరణము తప్పించుట యెహోవా వశం అని వాక్యం చెప్తుందండి. ఆయన జీవాధిపతి, మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి, మన జీవాన్ని ఆయన కృపలో దాచి ఉంచి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, నా గొర్రెల్ని ఎవడు కూడా అపహరింపలేడు. శత్రువే కానీ, అపవాది కానీ, మరణము కానీ, లోకము కానీ, ఏది కూడా నా చేతిలో నుండి నా గొర్రెలను అపహరింపలేవు. నిజమే, ఆయన జీవాధిపతి అయిన ప్రభువు, రక్షకుడైన ప్రభువు, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఏవి కూడా మనకు హాని కలుగు చేయలేవు. అంత మాత్రమే కాదు, మరణము నుండి తప్పిస్తాడంటాడు. ఈరోజున లోకంలో మరణ భయం, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ భయము చేత ఈరోజున మనిషి గడగడలాడిపోతున్న పరిస్థితులు మనకు తెలుసు. ప్రపంచం ఈరోజున గడగడ ఒడిగిపోతుంది మరణ భయము చేత. కానీ ఈ బలమైన గొప్ప మరణములో నుండి మనల్ని తప్పించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచాడు, మరణమును సమాధి చేసి సజీవుడే లేచాడు. ఆయన ఈనాటికి సజీవుడే మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మన వెన్ను తట్టి ఆయన బలపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మరణమును గెలిచిన వాడు కనుక మనల్ని కూడా మరణమును నుండి తప్పించుటకు ఆయన శక్తి గలవాడండి. వైద్యులైనా, అధికారులైనా, బలవంతులైనా ఎవరైనా వాళ్ళ శక్తి సామర్థ్యతలు కొలది ఏదైనా చేయగలుగుతారు. ఆ తర్వాత ఏమంటారో తెలుసండి, ఏమండి మా మేము చేయగలిగింది చేసాం, దేవుడేనండి ఇక అంటారు. నేను అంటాను, ఆ దేవుడు లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరండి. ఎవరికి మరణం మీద అధికారం లేదండి, ఎవరికి మన ప్రాణం మీద అధికారం లేదండి. చూడండి, రాజులు రాజ్యాలు నిలబెట్టగలిగారే, కానీ తమ గుప్పిట్లో ప్రాణాన్ని కాపాడుకోగలిగారా? దేశాలని రాజ్యాలను నిలబెట్టారు, కానీ గుప్పెడు గుండెను చేతబట్టుకొని ప్రాణాన్ని నిలదొక్కుకోలేక కాలగమనంలో కలిసిపోయారు. ఎవరి ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఎవరి ప్రాణాన్ని ఎవరు కాపాడగలరు? ఎవరిని మరణం నుండి ఎవరు తప్పించగలరండి? ఎవరికి ఆ శక్తి లేదండి. కానీ దేవుని వాక్యం మనకు చెప్తుంది, మరణం ఆయన తప్పిస్తాడు. ఆ గొప్ప మరణం అంటే ఇక ఎలాంటి విపత్తులు వచ్చాయో, ఎలాంటి ఆపదలు వచ్చాయో మనం లేఖనాల్లో చదివినప్పుడు పౌలు చెప్తాడు, పలుమార్లు మేము ఆపదలలో చిక్కుకున్నాము, ఇక అయిపోయిన దినాలు ఈరోజుతో సమాప్తమైపోయినాయి అనుకున్న దినాలు కూడా వాటెళ్ళాయండి. వాటిలన్నింటిలో నుండి దేవుడు తప్పించి జీవాన్ని అనుగ్రహించి, దినములను పొడిగించి, ఆయుష్ను అనుగ్రహించి దేవుడు వారిని సాక్షిగా, పత్రికలుగా వాడుకున్నాడు. ఆ దేవుడే ఈనాటికి సజీవుడై ఉన్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదండి. నప్రియమైన దేవుని బిడ్డలారా, క్రూరమైన వాటి చేతుల్లో నుండి విడిపించడం మాత్రమే కాదు, గొప్ప మరణం నుండి విడిపించడం మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యంలో చదివినప్పుడు, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పిల్లలు ఎంత శ్రేష్టమైన మాట చూడండి, ప్రతి దుష్కార్యము నుండి తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. అవునండి,
ఈ రోజున దుష్కార్యము అంటే దేవునికి హేయకరమైనది, ఆయన సహించలేనిది. ఈరోజు మనం భక్తి చేస్తున్నాం, ఈ మార్గంలో కష్టమో నష్టమో మనం ఓపికతో ఓర్పుతో నడిచి వెళుతున్నాం, సాగి వెళుతున్నాం. దేని కొరకు? ఒక రోజున ఆ రాజ్యంలో ఆయనతో కూడా వసించాలని, ఆయనతో కూడా జీవించాలని. మరి ఆ రాజ్యమునకు మనం చేరునట్లు ప్రతి దుష్కార్యము నుండి మనల్ని తప్పించే వాళ్ళు ఎవరున్నారండి? కన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కొంతకాలం మనతో నడుస్తారు, నడక నేర్పిస్తారు, ఆ తర్వాత వాళ్ళు మన కరులకు కనుమరుగైపోతారు. యెషయా గ్రంథంలో మనం ఒక మాట చదువుతామండి, యెహోవా నిత్యము నడిపించును అనే మాట చదువుతామండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే అనే వాక్యం చదువుతామండి. నా ప్రియమైన వారలారా, ఏ దుష్కార్యమునకు మనం లోను కాకుండా, మనం అలుముకుంటున్న ఈ దుష్కార్యములలో మనం పడిపోకుండా ఆయన మనల్ని తప్పిస్తాడట. ఈరోజు విశ్వాసి విశ్వాసంలో నుండి సులువుగా వైదొలిగిపోయే రోజులు కనబడుతున్నాయండి. ఆధ్యాత్మికమైన శక్తిని కోల్పోయి, పరసంబంధమైనటువంటి దర్శనాన్ని కోల్పోయి, దేవుడు పిలిచిన పిలుపును ఏర్పాటును ఈరోజున విస్మరించి సులువుగా సాతాను చేతిలో నలిగిపోతున్న ప్రజల్ని మనం చూస్తున్నామండి. కానీ ఈరోజున మనం నిలిచి ఉన్నాము అనంటే, ప్రభువాని పిలవగలుగుతున్నామంటే, యెషయాని ఆయన నామ స్మరణ చేయగలుగుతున్నామంటే, మన శక్తితో మన భక్తితో మనం కాపాడబడలేదు. ఆయన మనల్ని ప్రతి దుష్కార్యము నుండి విడిపించి తప్పించి ఆయన రాజ్యములో మనం చేరునట్లు ఆయన మనల్ని రక్షించుతున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మన ప్రాణాత్మ శరీరములను ఆయనకు అప్పగించుకొని, కాపాడగలిగిన శక్తి కలిగిన దేవునికి సమర్పించుకొని, నీవు నన్ను కాపాడాలి. చూడండి దావీదు ఎంత మంచి మాట చెప్పాడు, నీకును నాకును మధ్య ఆయన న్యాయాధిపతిగా న్యాయము తీర్చువానిగా నిలుస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు. అవును, ఆ నిశ్చయం మనకు కలిగి మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. అంతము వరకు ఆయన మనల్ని కాపాడగలడని మనం విశ్వసించాలి. ఆనాడు ఆయన అనుగ్రహించే రాజ్యములోనికి మనం ప్రవేశించగలుగుతామని మనం తెలుసుకోవాలి. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఆనాడు మా పితరుడైన దావీదు పలికినట్లుగా ఇదిగో మేము కూడా శిరస్సు వంచి నమస్కరించి మీ సముఖంలో మేము ఒప్పుకుంటున్నాం, మీరు తప్ప మాకు వేరొక ఆశ్రయం లేదు. దుష్ట మృగముల చేతుల్లో నుండి మీరే తప్పించాలి, మరణము నుండి మీరే తప్పించాలి, దుష్కార్యములు మమ్మల్ని అంటకుండినట్లు మీరే మమ్మల్ని కాపాడాలి. మీరు తప్ప వేరొక ఆశ్రయము వేరొక దిక్కు మాకు లేదు ప్రభు. మీరు మాకు కాపరిగా వైద్యునిగా దేవునిగా మీరు ప్రత్యక్షమై తల్లిగా తండ్రిగా మీరు మా ఎదుటి నిలిచి మా చేతిని పట్టుకుని నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునగాక. ఈ దినమంతయు విశేషమైన కృపచేత దీవెన చేత జయము చేత నా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్.